తిరుగు ప్రయాణము అత్రిమునింద్రుడి యొక్క తిరుగు ప్రయాణం వెనుకటి ప్రయాణంలాగా లేదు. ఆ విలక్షణత అనేది అనేక విధాలుగా ఉంది. వృద్ధజనులు అంతా సేద తీర్చుకోవడం కోసం అత్రిమునింద్రుడు కొన్ని నెలల పాటు ఆ వృక్షాద్రి మీదనే ఉండిపోయాడు. అలా ఆగి ఆగి భాద్రపద మాసంలో పౌర్ణమి రోజున తన ఆశ్రమం వైపుగా ఆ వింధ్యపర్వతాల వైపు మళ్లీ ప్రయాణం మొదలుపెట్టాడు. కాని ఆయన ప్రయాణం వేగాన్ని పుంజుకోకుండా పెళ్లి నడకలు వరకబోస్తూ ఉంది. అంతకు ముందు బయలుదేరినప్పుడేమో కేవలం వాళ్ళిద్దరే, కాని ఇప్పుడు శిష్యులు వేలకు వేలుగా తయారయ్యారు. కాబట్టి ఆ శిష్య సంతతి అంతా కూడా వేలకు వేలుగా వెంట ఉంది. ఇంతకు ముందేమో లక్ష్య సాధన వేగము అనేది కాళ్ళ కింద తాటాకులు మంట పెట్టినట్టుగా ఉంది. మరి ఇప్పుడేమో మనసులో శాంతి అనేది స్థిరంగా ఆవరించి ఉంది. ఆ రోజున దీక్షాముహూర్తం దాటిపోతుందేమో అనేటటువంటి భయం తొందరపెట్టింది. ఇప్పుడు అలాంటిదేం లేదు. తోటి వృద్ధులందరికీ కూడా శ్రమ కలుగుతుందేమో అనేటటువంటి భయం కాళ్ళని కట్టిపడేస్తోంది. అన్నింటినీ మించి అప్పుడేమో వాళ్ళిద్దరూ కూడా అనామకులు. ఎవరికంటా పడకుండా చకాచక తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగించారు. కాని ఈ రోజున తమ పేరు నలుదిక్కులా కూడా మారుమోగిపోతోంది. ఆ తర్వాత స్తుతులు చేసేటటువంటి పెద్ద పరివారం ఒకటి వెనకాలే బయలుదేరింది. మరి ఇంకా కావలసిందే ఉంది? అడుగడుగున గ్రామాల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అర్ఘ్యపాధ్యాతులతో ఎదురు వస్తూ ఉన్నారు. మా గ్రామానికి రండి అంటే మా గ్రామానికి రండి అని బలవంతం చేస్తూ ఉన్నారు. అత్రిమునింద్రుడు వాళ్ళందరికీ ఎలాగో సమాధానం చెప్పి పంపించేస్తూ ఉన్నాడు. కొన్ని చోట్ల గ్రామం అంతా మునింద్రుడి యొక్క సన్నిధికి వచ్చి వరుసగా నిలబడి మనిషి ప్రత్యేకంగా ఆశీస్సులు పొంది గాని అక్కడి నుంచి కదలటం లేదు. అత్రిమునింద్రుడేమో ఎవరి మనసు నొప్పించడు. ఇది ఇలా ఉండగా తోడుగా వచ్చే పరివారంలో ఒక్కొక్కళ్ళకి ప్రత్యేకంగా కొన్ని కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. ఆ నియమాలకు అనుకూలంగా మధ్య మధ్యలో కొంచెంసేపు ప్రయాణాన్ని ఆపు చేయాల్సి వస్తోంది తప్పనిసరిగా. ఇలా అడుగడుగునా హంసపాదు అనేది పడుతోంది. ఇప్పటికీ 15 రోజుల పాటు ప్రయాణం సాగింది. ఇవాళ భాద్రపద మాసం అమావాస్య, ఇక రేపటి నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి. అత్రిమునింద్రుడి యొక్క శిష్యుల్లో శ్రీవిద్యోపాసకులకి ఆ 10 రోజులు అత్యంత ప్రముఖమైనవి. అందుచేత ఒకచోట నిలవక తప్పదు. ఇవాళ మజిలీ అయినటువంటి గ్రామం వారు ఇవాళ నుంచే తమ గ్రామంలో ఉండిపోమ్మని బలవంతం పెట్టినా గాని గ్రామమైనా కాకున్నా సరే రేపు ఉదయం వేళకి ఎక్కడికి చేరుకుంటే అక్కడ ఆగి తీరాల్సిందే. ముందుగా ప్రయాణం అవటానికి వీల్లేదు అని చెప్పి అత్రిమునింద్రుడు వాళ్ళని పంపించేశాడు. పై గ్రామం కొద్ది దూరంలోనే ఉండటం చేత ఈ 10 రోజులు అత్రిమునింద్రుడి యొక్క సాన్నిధ్య భాగ్యం ఆ గ్రామానికే దక్కుతుంది అని ఈ గ్రామం వాళ్ళంతా కూడా తమలో తాము గుసగుసలాడుకుంటూ చివరికి తాము కూడా అత్రిమునింద్రుని వెంబడిస్తూ
అలాగే నడక సాగిస్తూ ఉన్నారు. ఆ మర్నాడు సూర్యోదయం అయ్యేసరికి అత్రిమునీంద్రుడు పరివార సమేతంగా అవతల ఉన్నటువంటి గ్రామం యొక్క దరిదాపుల్ని చేరాడు. అప్పటికి ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పూర్ణకుంభంతో, దివిటీలతో, మంగళ వాద్యాలతో అత్రిమునీంద్రుడికి స్వాగతోత్సవం చేయాలి అని ఊరి పొరిమేళ్లలోనే సిద్ధంగా ఉన్నారు. అనసూయ, అత్రిమునీంద్రుడు వీళ్లు దూరం నుంచే ఈ జనసమూహాన్నంతటినీ కూడా పరిశీలించి చూశారు. ఆ సమూహానికి శిరోభాగాన మెరుపు తునకల లాంటి మూడు రూపాలు వాళ్ల చూపుల్ని ప్రత్యేకంగా ఆకర్షించాయి. అత్రిమునీంద్రుడు, ఆయన యొక్క పరివారము కనిపించగానే ఆ గ్రామంలో ఉన్నటువంటి జనులంతా కూడా ఆనందోత్సాహాలతో ఎదురుగా నడిచి రావటం మొదలుపెట్టారు. అత్రిమునీంద్రుడికి మాత్రం తాను ఇందాక చూసినటువంటి ఆ మూడు రూపాలే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. మధ్య ఉన్నటువంటి దూరం తగ్గిపోయిన కొద్దీ ఆ ముగ్గురు మహాతేజస్సు కలిగినటువంటి బ్రాహ్మణులు అని, వాళ్లు మధ్య వయస్సు కలిగినటువంటి వాళ్లు అని తెలిసింది. పోలికల తీరును బట్టి చూస్తే వాళ్ళు ముగ్గురు కూడా అన్నదమ్ముల్లాగా ఉన్నారు. వాళ్లు దగ్గరయ్యేసరికి వాళ్లు ఫలానా వాళ్లు అని గుర్తించారు. కావలు అత్రి, అనసూయ ఇద్దరూ కూడా ఒకరి ముఖం ఒకళ్ళు చూసుకుని చిరునవ్వులు నవ్వుకున్నారు. మంగళ తూర్య నాదాలు, స్వస్తి మంత్ర ఘోషలు ఆకాశాన్ని అంటేటట్టుగా స్వాగత విధులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఆ గ్రామ ప్రజలు మునీంద్రుణ్ణి, ఆయన యొక్క పరివారాన్ని తమ గ్రామంలోకి తీసుకుపోయారు. ఎప్పుడింత పనిచేశారో, పొలాల నిండా పందిళ్లు వేశారు, పాకలు వేశారు. అందరికీ అత్రిమునీంద్రుడితో పాటుగా ఆయన వెనకాల వచ్చినటువంటి పరివారం అందరికీ కూడా వసతులు ఏర్పాటు చేశారు. ఆ ముగ్గురు అన్నదమ్ములు ఆ ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా నాయకుల్లాగా ఉన్నారు. వాళ్ల మాటలే ఆజ్ఞలుగా తీసుకుని అక్కడ సన్నాహాలన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. వాళ్ల ముఖాల్లో ఉన్నటువంటి వర్చస్సు, వాళ్ల మాటల్లో ఉన్నటువంటి వినయం, వాళ్ల కళ్ళల్లో తెలివి, వాళ్ల శరీరాల్లో ఉన్నటువంటి చురుకుదనం ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి. కాని ఆ ఊరి వారికి మాత్రం అవేవీ కొత్త కాదు. అత్రిమునీంద్రుడితో, అనసూయమ్మతోనూ ఆ ముగ్గురికి ఉన్నటువంటి చనువు చూసి ఆ మునిదంపతులు వీళ్ల మీద చూపిస్తూ ఉన్నటువంటి వాత్సల్యాన్ని చూసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలే కాక అత్రిమునీంద్రుడి యొక్క పరివారానికి, ఆ పరివారంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ఆశ్చర్యమవుతూ ఉన్నది. వాళ్ళ ముగ్గురు మునిదంపతుల్ని తాతగారు, తాతమ్మ అని పిలుస్తూ ఉన్నారు. వీళ్లేమో వాళ్లని మా తండ్రి, మా నాయన అని పిలుస్తూ ఉన్నారు. ఆ గ్రామం పెద్దలకి మనస్సుల్లో ఇప్పటిదాకా ఒక సందేహ రేఖ అనేది కలుక్కుమంటూ ఉన్నది. ఇప్పుడు శాకల శర్మ గారు ఈ గ్రామంలో ఉండటం లేదు కదా, మరి వీళ్ళు వాళ్ల పుత్రులు కదా, ఈ ముగ్గురు ఎంతైనా చిన్నవాళ్లు కాబట్టి అత్రిమునీంద్రుణ్ణి ఈ 10 రోజులు మన గ్రామంలో ఉండేటట్టుగా వీళ్లు అంగీకరింపజేయగలుగుతారా, ఇది వాళ్ళకొచ్చినటువంటి అనుమానం. అవును, మరి శాకల శర్మ అంటే ఆయన మహాయోగి, మహాజ్ఞాని. ఆయనకి సాటి అనేవాళ్ళెవరూ కూడా లేరు. ఆయన్ని చూసిపోవటానికి ఇంతకు ముందు
హత్రిమునింద్రుడే స్వయంగా వాళ్ళింటికొచ్చాడు. ఇప్పుడు ఆయన తురీయాశ్రమ స్వీకారం చేసి గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఈ ముగ్గురు ఆయన యొక్క కుమారులు. వీళ్ళు విశిష్టులే, వీళ్ళు విద్వాంసులే అయినప్పటికీ తండ్రి గారి యొక్క అంతస్తు అనేది వీళ్ళకి లేదు. అత్రిమునింద్రుడు వీళ్ళని అసలు గుర్తే పట్టకపోవచ్చు. గుర్తించినా కేవలం పలకరించి ఆశీర్వదించి ముందుకు సాగిపోవచ్చు. ఏం చెప్పగలం, ఇట్లా అనుకున్నారు వాళ్ళు. గ్రామ ప్రజలకి ఈ భయం అనేది బాగా ఉంది. అయితే ఎలాగైతే అలా అవుతుంది అని చెప్పి సాహసించి ఏర్పాట్లన్నీ కూడా విస్తారంగా చేసుకుని సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఈ తాతామనముల యొక్క అనుబంధం చూసి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యంతో పాటుగా ఆ ముగ్గురి మీద గౌరవము అనేది పదింతలైంది. వాళ్ల యొక్క ఉత్సాహం 1000 రెట్లు పెరిగింది. అత్రిమునింద్రుడి యొక్క ఆజ్ఞ తీసుకుని ఆ సోదరుల ముగ్గురు మహర్షి పరివారాన్ని అంతటినీ తగినటువంటి స్థలాల్లోకి పంపిస్తూ ఉన్నారు. అత్రిమునింద్రుడు ఉన్నట్టుండి ఆ ముగ్గురిని పిలిచి, మీ నాన్న సుఖంగా ఉన్నాడా అని అడిగారు. ఆ ముగ్గురు సోదరుల యొక్క ముఖాలు వెలవెలబోయినాయి. వారు ఆశ్రమ స్వీకారం చేసి గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వారి ముఖాలు అలాగే చిన్నబోయి ఉన్నాయి. వాళ్ల కంఠధ్వని కూడా వాళ్ల ముఖాలలాగానే చిన్నబోయింది. అత్రిమునింద్రుడు ఒక్క క్షణం కళ్ళు పెద్దవి చేసి చూశాడు. వెంటనే అనసూయ వైపు తిరిగి, కళ్యాణి, వాడెంత అదృష్టవంతుడో అనేసి ఊరుకున్నాడు. ఆ తర్వాత అత్రిమునింద్రుడు కనిపించినటువంటి తాపస వృద్ధులు అందరినీ కూడా దగ్గరకు పిలిచి శాకల శర్మను గురించి కొంతవరకు వాళ్ళందరికీ వివరించాడు. అత్రిమునింద్రుడికి బస శాకల శర్మ ఇంట్లోనే ఏర్పాటు చేశారు. ఇతర పరివారం అంతటికీ స్థానాలు విడివిడిగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ పరివారం అంతటిని వాళ్ల యొక్క స్థానాలకి పంపించి అత్రిమునింద్రుడు శాకల శర్మ ఇంటికి బయలుదేరబోయేసరికి సూర్యోదయ కాలం అవటం చేత అందరూ దగ్గరలో ఉన్నటువంటి తటాకానికి వెళ్లి సంధ్యావిధులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ ప్రభాత సమయం చాలా మనోహరంగా ఉంది. ఆకాశమంతా చాలా నిర్మలంగా ఉంది. దిక్కుల చివరల్లో 2 మబ్బు తుణకలు ఉయ్యారంగా తూగాడుతూ ఉన్నాయి. ఆ సదస్సును చూడగా రాజహంసలు సవారీ చేస్తూ శరత్తు నేల మీదకి దిగుతూ ఉన్నట్లుగా ఉంది. స్వచ్ఛత విషయంలో ఆ శరత్తుకు సహోదరాలైనటువంటి ఈ తటాక తరంగాలు గాలి పిల్లలను ఎదురు పంపి శరద్రాజుకు స్వాగతం పలుకుతూ ఉన్నట్లుగా ఉంది. అది చూసి తటాకంలోని పద్మినులు ఆ పిల్లగారులకు తోడుగా తమ సౌరభాలను కూడా పంపించి తమ యొక్క జ్ఞానతనాన్ని దాటుకుంటూ ఉన్నాయి. ప్రభాత కార్యక్రమాల్లో నిమగ్నులైనటువంటి ఆ మహర్షుల యొక్క ఆధ్యాత్మిక తరంగాలు ఆ ఊరి శరదాగమ శోభలకి ఒక అపూర్వమైనటువంటి పరిణితిని సంతరించి పెడుతూ ఉన్నాయి. పెట్టల యొక్క కిరకిరలు ఒక రవ్వ వెనకబట్టి లేత ఎండ పొరలలో రవ్వంత వేడి తల ఎత్తే వేళ అత్రిమునింద్రుడు తమ ప్రాతకృత్యాలన్నీ కూడా పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత స్వస్తి వచన పురస్సరంగా
ఆ సోదరులు ముగ్గురు ముని దంపతులను తమ ఇంటికి తీసుకువెళ్లారు. ఆ ఇంటి ముందర ఆ ఇంటి కోడళ్లు ఎదురొచ్చి ముని దంపతులకు హారతులు ఇచ్చి టెంకాయలతో దిగదుడుపులు తుడిచి పుష్పహారాలు సమర్పించి లోపలికి తీసుకుపోయి ఒక పెద్ద సావిడిలో ఉన్నతాసనాల మీద వీళ్లను కూర్చోబెట్టారు. అత్రిమునేంద్రుడు గృహద్వారం చేరిందే తరువుగా సుమారు 50 మంది బ్రాహ్మణ వటువులు బిలబిలమంటూ ముని దంపతుల చుట్టూ చేరి విసుగు విరామం లేనటువంటి వేద స్వస్తి వచనాలతో ఇల్లంతా కూడా మారు మ్రోగించసాగారు. వాళ్లలో కొందరు బుడ్డి బుడ్డి బుడతలున్నారు, కొందరు నూనూగు మీసాల వటువులున్నారు, మరికొందరు వెన్ను ముదిరినటువంటి పెద్ద విద్యార్థులున్నారు. అందరూ కలిసి ఏకకంఠంతో స్వస్తి చెబుతూ ఉన్నారు. అందులో బుడత విద్యార్థుల యొక్క ఉత్సాహానికి అంతము అనేది లేదు. తలలు ఊపుతూ ఉన్నారు, ఒకడికన్నా ఒకడు ముందుకు వచ్చి నిలబడుతూ ఉన్నారు. అత్రిమునేంద్రుడు తమ వైపు చూసి నవ్వితే సిగ్గుబడిపోయి మెలికలు తిరుగుతూ ఉన్నారు. అంతలో మళ్లీ తమ చేష్టల్లో మునిగిపోతూ ఉన్నారు. మొత్తం మీద వాళ్ల పని చాలా సంబరంగా ఉంది. పెద్ద విద్యార్థుల పని కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. బుడతలాగా గెంతటాలు తోసుకోటాలు మాత్రం లేవు. అంటే ఆ ముగ్గురు సోదరులలోనూ ఒకడు ఈ విద్యార్థులందరికీ కూడా నాయకుళ్లాగా గురువులాగా ఉన్నాడు. అతడు కూడా ఈ పిల్లల్లో ఒక పిల్లవాడైపోయాడు. అతడికి తాను స్వస్తి చెబుతూ ఉన్నాను అని, దాన్ని అత్రిమునేంద్రుడు వింటున్నారు అని ధ్యాస అనేది అసలు లేదు. ఆ పిల్లల్లో వాళ్ల స్వస్తి వచనాల్లో అతను పూర్తిగా లీనమైపోయి ఉన్నాడు. అత్రిమునేంద్రుడు అతని మీదే చూపు నిలిపి అలా చూస్తూ ఉన్నాడు. కాని అతనికి ఈ ధ్యాసే లేదు, కళ్ళు తెరుచుకునే ఉన్నాయి. కాని అతడు దేన్ని చూడటలేదు. బుడకలతో కలిసి స్వస్తి చెబుతూ ఉన్న కొద్దీ అతని ముఖాన ఆనందం పరవళ్లు తొక్కడం చూసేవాళ్లకి చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది. ఆ సోదరుల్లో పెద్దవాడు అత్రిమునేంద్రుడి యొక్క చూపుల్ని గమనించి మెల్లగా ఆయన చెవి దగ్గర చేరి, తాతగారు, వాడు మా 2వ తమ్ముడు భరద్వాజుడు, వాడికెప్పుడూ ఇదే ధోరణి అంటూ సన్నగా ఊదాడు. వాడి పుణ్యం అలాంటిది అని అత్రిమునేంద్రుడు చూపు తిప్పకుండానే గంభీరంగా అన్నాడు. ఆ వేదగాన సారస్యానికి ఆనందం ఎక్కువై అత్రిమునేంద్రుడి యొక్క కంటి కొలకొల్లో అశ్రుబిందువులు నిలిచాయి. ఇలా కొంతసేపు అయిన తర్వాత ఇక పిల్లలకు శ్రమ అవుతోంది అని అత్రిమునేంద్రుడే స్వస్తివచనాలన్నీ ఆపించాడు. ఆ ముగ్గురు సోదరులు అక్కడికి వచ్చినటువంటి పెద్దలందరినీ మర్యాదగా పంపించేసి అత్రిమునేంద్రుణ్ణి అనసూయామాతని ఆంతరంగికంగా ఇంట్లోకి తీసుకుపోయారు. వాళ్లు లోపలికి వెళ్లి అగ్నిహోత్రాలను సమీపించేసరికి ఒక పక్కన ఒక స్తంభానికి వారగా ఒక పెద్ద ముత్తైదువ నిలబడి బెరుకు బెరుగ్గా చూస్తోంది. అనసూయామాత కూడా లోపలికి వస్తూనే ఎవరి కోసమో వెతుకుతూ ఉన్నట్లు అటూ ఇటూ చూడసాగింది. ఇంతలో ఆమె కళ్ళు ఆ పెద్ద ముత్తైదువ మీద పడ్డాయి. అనసూయామాత ముఖాన ఒక్క క్షణం సందేహరేఖలు కనపడి అంతలోనే మాయమైపోయినాయి. ఆమె చరాచరా నడిచి వచ్చి, సుమిదేవి,
ఇప్పుడే ఈ ఎవన్ మర్చిపోయావుటే అంటూ ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది. అనసూయమాత కంఠస్వరంలోనూ హస్తస్పర్శలోనూ తుణికిసలాడుతూ ఉన్నటువంటి ఆప్యాయతకి ఆ పెద్ద ముత్తైదువ కరిగి నీరయ్యిపోయింది. ఆవిడ అమ్మా అంటూ అనసూయమాతను కౌగిలించుకుని సన్నగా వెక్కి వెక్కి ఏడుస్తూ మెల్లగా జారి పాదాల మీద పడి, అమ్మా నేను ఇలా అయ్యాను అని వలవలా ఏడ్చింది. అనసూయమాత కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆమె మనసు స్తంభించినట్లయింది. ఆమె ముందు తన కన్నీళ్లు తుడుచుకుని సుమిదేవమ్మను ఓదార్చాలి అని ప్రయత్నిస్తోంది. తన కంఠమే గద్గదం కాగా అనసూయమాత తనను తాను సంభాళించుకుని, లేవేనా తల్లి అంటూ మెల్లగా లేవదీసి నిలబెట్టింది. ఆమెను ఓదార్చటం ఎలాగో అనసూయమాతకి తెలియలేదు. దగ్గరకు జరిగి వెన్నుమీద చేయి వేసి నిమురుతూ, ఊరుకోమ్మా ఊరుకో అని మాత్రం అనగలిగింది. సోదరత్రయం ఆశ్చర్యంతో చూస్తూ నిలబడిపోయింది. అత్రిమునీంద్రుడు నిశ్చలంగా చూస్తూ ఉన్నాడు. మెల్లగా సుమిదేవమ్మే తేరుకుని కళ్ళు తుడుచుకుని అనసూయమాత యొక్క చేతుల్ని విడిపించుకుని రెండడుగులు ముందుకు వేసి మోకరిల్లి అత్రిమునీంద్రుడికి నమస్కారం చేసింది. నమస్కారం చేసి లేచేసరికి మళ్లీ కన్నీళ్లు తన్నుకుని బయటకు వచ్చినాయి. ఈ మాట ఆమె తన కన్నీళ్లన్నీ కూడా విదిలి చేసుకుని అనసూయమాత దగ్గరకు నడిచింది. అమ్మా ఏమిటో మిమ్మల్ని చూసేసరికి మనసు నిలవక ఇలా అయ్యా. చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు. ముందుగా బాబుగారికి ఏర్పాట్లు ఏం కావాలో ఆజ్ఞాపించండి అంది. సుమిదేవమ్మ మాట్లాడుతూనే అనసూయమాత పక్కగా నక్కి నక్కి నిలవసాగింది. అనసూయమాత ఏమీ బదులు చెప్పలేదు. ఆమె మరోసారి సుమిదేవమ్మను పరిశీలించి చూసింది. సుమిదేవమ్మ ముఖం అరపండిన మామిడి పండులాగా ఉంది. ఆమె ముఖాన పెద్ద కాసంత కుంకుమ బొట్టు కళకళలాడుతోంది. కాని ఆ శోభను ఏవో కనపడనటువంటి నీడలు కమ్ముకున్నట్లుగా ఉంది. మెడలో బంగారు పుస్తెల తాడు ఒకటి వేరే తోడు లేక వెలవెలబోతూ ఉన్నది. ముంజేతికి ఒక జత గాజులు, కొద్దిగా వెలిసిపోయినటువంటి చీర, గజ్జెలు లేని అందెలు, నెరిసినటువంటి జుట్టు, దూకుడుముడిగా అమర్చుకున్నటువంటి పలుచటి కుప్పు, మందహాసాలు లేనటువంటి ముఖం, ఆ రూపం చూసి అనసూయమాతకు ఆశ్చర్యంలో ఆవేదన కలిసి లోపలే తికమకపడిపోతోంది. ఔరా పూర్వపు శాకరుడు సుమిదేవమ్మకు ఇప్పుడు ఈ పండుటాకు ఈవిడికి ఎంత భేదం ఉంది. అనసూయమాతకు నూరేళ్ల నాడు జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా కళ్ళ ముందు తిరుగుతూ ఉన్నాయి. ఆమె ఎంతసేపటికి మాట్లాడకపోయేసరికి మళ్లీ సోమదేవమ్మే మాటన్నుకుంది. అమ్మా తమరు వృక్షాద్రిలో ఉన్నప్పుడు చేసినటువంటి అద్భుత కృత్యాలు మాకు కొంచెం కొంచెంగా తెలుస్తూనే ఉన్నాయి. మీ వార్తలు తెలిసినప్పుడల్లా ఆయన ఎంత పొంగిపోయేవారో. మళ్లీ సోమిదేవమ్మ కంఠం కన్నీళ్లతో బిగిసిపోయింది. కాని ఆవిడే
మళ్లీ తన మాట కొనసాగించింది. ఈనాడు తమకు స్వాగతం చెప్పడానికి మొండిదాన్ని, నేను ఒక్కతనే ఇక్కడ మిగిలాను అంది. అమ్మాయి, అత్రిమునింద్రుడి యొక్క కంఠం గంభీరంగా ధ్వనించింది. సుమిదేవమ్మ ఒక్కసారి ఉలిక్కిపడి కళ్ళు తెరుచుకుని నిశ్శబ్దంగా అత్రిమునింద్రుల యొక్క వంక చూస్తూ అలా నిలబడిపోయింది. అత్రిమునింద్రుడు ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి నలుగురు వంక చూశాడు. క్రమంగా ఆయన ముఖాన రేఖామాత్రంగా మందహాసాలు చేరాయి. మళ్లీ ఆయన కంఠమే ఆ గదిలో కంగుమంది. అవునమ్మా, ఎందుకు ఊరికే వినిపిస్తావు? ఎవరిని గుర్చి? కొన్ని వేల ఏళ్లు శేఖరుడు లాంటి మహనీయుడికి సహధర్మచారినివయ్యావు. నీకు ఇంకోళ్ళు చెప్పేదేమిటి? ఎవరికి విపత్తు కలిగింది అని నువ్వు ఇలా వినిపిస్తూ ఉన్నావు? శేఖరుడి కంటావా? చిరతర సాధనా విధులకు ఏది ఫలమో దాన్ని అతను అందుకున్నాడు. నిత్యం వాడి యొక్క క్షేమాన్ని లాభాన్ని త్రికరణ శుద్ధిగా కోరుకునేటటువంటి నువ్వు వాడి కోసం ఏడవలసినటువంటి పని అనేది లేదు. వాడు మహదానంద సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉన్నాడు. నువ్వు అసూయాబుద్ధితో ఏడ్చేదానివి కాదు అని మాకు తెలుసు. ఇక నీ గురించి నువ్వు విచారపడుతూ ఉన్నావు అని అనుకుందామా? నీకేం లోటు? విశిష్టమైనటువంటి జీవితం గడిపావు. వినీతమైనటువంటి పుత్రుల యొక్క పాలనలో ఉన్నావు. అత్రిమునింద్రుడు ఒక్క క్షణం ఆగాడు. అవునమ్మా, అన్నీ ఎరిగినటువంటి దానివి, మనస్సును గట్టి చేసుకోవాలి. అనసూయ మాత మాట కలిపింది. సుమిదేవమ్మ కొంచెం సర్దుకుని నిలబడింది. అమ్మా, మీరన్నది నిజమే. ఆ మహారాజుకి లోట్లేదు. ఆయన తన గమ్యాన్ని తాను చేరుకున్నారు. నాకు కూడా లోటేమీ లేదు. కొడుకులను మించి కోడళ్లు నెత్తిన పెట్టుకుంటున్నారు. కలిగినంతలో పాడి పంట అన్నీ ఉన్నాయి. మనవలు మనవరాళ్లు ఉన్నారు. కాని ఇన్నేళ్లు గడిచాక బ్రతుకంతా తనే పరమార్థము అనుకున్నటువంటి మనిషి దగ్గర లేకపోవటంతో చేయవలసినటువంటి పుణ్యకర్మ ఒక్కటి లేక ఇలా మూడునైపోయానే అని అప్పుడప్పుడు కడుపులో దేవుతూ ఉంటుంది అంతే. సుమిదేవమ్మ ఒక్కసారి ఉసూరుమంది. సుమిదేవమ్మ, మనసు గట్టి చేసుకుంటే అన్నీ నీకే తెలుస్తాయి. అనసూయ మాత ఇంకా ఏదో చెప్పబోయింది గాని సుమిదేవమ్మకు ఒక ఆవేశం వంటిది వచ్చి తానే మాట్లాడసాగింది. అమ్మా, ఆ ప్రేషోచ్చారానికి ముందు నేనే అనుమతించాలట. ప్రేషోచ్చారణ అంటే సన్యాసం తీసుకునే సమయంలో ఆ వ్యక్తి మంత్రపూర్వకంగా చేసేటటువంటి ప్రతిజ్ఞ. ఎవరైనా సరే సన్యాసం తీసుకోవాలి అనుకుంటే ముందుగా అతని యొక్క భార్య అనుమతి కావాలి. అందుకే ఈవిడ ఈ సుమిదేవమ్మ ఈ రకంగా చెబుతూ ఉన్నది. ప్రేషోచ్చారణకి ముందుగా నేనే అనుమతించాలట. బతుకంతా ఆయన ఒక మాట చెబితే మరో మాట మాట్లాడటము అనే తెలియనటువంటి దాన్ని నేను. ఒసే సన్యసిస్తానే అని అనగానే సరే అన్నాను. ఇప్పుడు ఇలా మూడునై పడున్నాను. సుమిదేవమ్మ పలుకుల్లో నిర్వేదం, నిరాద్రత ఇవన్నీ కూడా గూడు కట్టుకుని ఉన్నాయి. అత్రిమునింద్రుడు మెల్లగా గొంతు సవరించుకున్నాడు. అమ్మాయి,
నీకు పెద్ద వయసులో కష్టం వచ్చింది. శాకరుడు ఇంట్లో లేనప్పుడు మేము ఈ ఇంట్లో తిరుగుతూ ఉన్నామని, వనవాసులమైన మాకే లోపల గుబులు గుబులుగా ఉంది, వాడి యొక్క గుణ సంపద అలాంటిది, వాడు తప్ప వేరే లోకము అనేది తెలియకుండా జీవితం అంతా గడిపినటువంటి నీకు వాడి వియోగంతో ఇలా అవటంలో వింత అనేది ఏం లేదు. కాని అమ్మా, ఈ జీవితం ఒక సాధనా రంగం. పురుషుడు గాని స్త్రీ గాని ప్రలోభాలకు లొంగకుండా దినానికి ఒక మెట్టుగా ధర్మ సోపానాలు అధిగమించటము అనేది పరమేశ్వరుడు తనను చేరుకునేటటువంటి వారి కోసం ఏర్పాటు చేసినటువంటి బాట. ఇంకా వేరే విధానము అనేదేం లేదు. శాకరుడు అనంతంగా క్రతువులు చేశాడు, నువ్వు దాంట్లో సగభాగం పంచుకున్నటువంటి దానివి. అతడు బహుయోగ మార్గ విహారి, నువ్వు అందులో సహచారినివి. శరీరాల్లో పాఠము ఉన్నంత వరకు మీరిద్దరూ కూడా సమంగానే ధర్మ సాధనానే చేశారు. ఇప్పుడు ఈ దేహాలు ముసలివైపోయినాయి, పిల్లలు తండ్రులయ్యారు, ఇక ఇప్పుడు వెనుకటి మెట్టు అనేది మారాలి. అత్రిమునింద్రుడు ఒక్క క్షణం ఆగి సోదరత్రయం ఒక సూటిగా చూసి మళ్లీ చెబుతూ ఉన్నాడు, అవునయ్యా, పురుషులకు వానప్రస్థము అనేది ఉంది, మరి స్త్రీలకేమున్నదంటారు? సోదరుల ముగ్గురు ఏమి మాట్లాడలేదు. ఒక్క క్షణం ఆగి అత్రిమునింద్రుడే అందుకున్నాడు, స్త్రీలకు గృహప్రస్థమే ఉంది, అయితే పురుషులకు వానప్రస్థము అనేటటువంటి ప్రత్యేకమైన పేరుంది. స్త్రీలకు గృహప్రస్థము అని ప్రత్యేకమైనటువంటి పేరు లేదు. ఇది ప్రధానమైనటువంటి భేదం. బాబుగారు, ఆ ధర్మాలేమిటి? సుమిదేవమ్మ కంఠంలో ఆతృత అనేది ధ్వనించింది. తాతగారు, ప్రధాన భేదము అన్నారు, మరి ఇతర భేదాలేమిటి? సోదరుల్లో పెద్దవాడు వినయంతో ప్రశ్నించాడు. అత్రిమునింద్రుడు చిరునవ్వు నవ్వి చెప్పటం ప్రారంభించాడు, వరే నాయనా, నీ పేరేమిటో? అసలు వానప్రస్థ ప్రధాన లక్ష్యాలు ఏమిటో చెప్పు అన్నాడు. తాతగారు, మీరు మర్చిపోయారేమో, నన్ను అందరూ కూడా దీక్షితులు అంటారు. వానప్రస్థము అంటే పేరులోనే ఉంది కదా, ఇంటిని వదిలిపెట్టాలి, అడవికి పోవాలి. సరే, వెళ్ళి ఏం చేయాలంటావు? లాభం మీద ఆశ, నష్టం మీద ద్వేషం, ఇతరుల మీద అసూయ, ఇన్ని వివరాలెందుకు? అరిషడ్ వర్గాలు అన్నీ జయించాలి. శమదమాదులు అన్నింటినీ అభ్యసిస్తూ విరతుడై వేరే కోరికలు అనేవి లేకుండా తత్వచింతనే కోన్ముఖుడు కావాలి. బాగానే చెప్పావు, కాని నాకు తెలిసినటువంటి తేలిక మాటల్లో ఇప్పుడు నేను చెప్తాను, సరిపోతుందేమో చూడు. ఇది కావాలి, ఇది కావాలి అనేటటువంటి ఆరాటాన్ని చంపుకోవాలి. అదేదో దక్కలేదు అనేటటువంటి విచారాన్ని వదిలిపెట్టేయాలి. అది ఇతరులకు దక్కింది, నాకు దక్కలేదు అనేటటువంటి ఈ ఈసును కోసేయాలి. నేను ఇంతటి ఘనుణ్ణి అనేటటువంటి భావాన్ని పూర్తిగా వదిలించుకోవాలి. నన్ను ఇతరులు గౌరవించలేదే అని క్రోధం ఎప్పుడూ కూడా పెట్టుకోకుండా ఉండాలి. ఆయా ఇంద్రియాలు ఆయా సుఖాలను కోరుకుంటూ ఉంటే వాటిని నిగ్రహించాలి.
నిత్యము చంచలమైనటువంటి మనస్సుని నియంత్రించాలి. ఇలాంటివి అనేకానేకాలు సాధించాలి అంటావు అంతేనా అడిగాడు అత్రిమునిందుడు. అమ్మయ్య, ఇప్పుడు నాకు కొంచెం తెలిసినట్లయింది. సోమిదేవమ్మ యొక్క ముఖం విప్పారింది. సరే ఓ దీక్షిత, ఇంత సాధన ఎందుకు చేయాలంటావు? మళ్లీ అడిగాడు అత్రిముని. తాతగారు, ఇవి లేనప్పుడు తత్వజ్ఞానానికి అవకాశము అనేది కలగదు అన్నాడు దీక్షితులు. బాగుంది, మరైతే ఈ సాధన అంతా కూడా ఇంట్లోనే ఉండి చేయొచ్చుగా? మళ్లీ అడిగాడు అత్రిముని. ఇంట్లో ఉన్నప్పుడే ఈ సాధన అనేది ప్రారంభించి తీరాలి. కాని గందరగోళంగా ఉండేటటువంటి ఈ యజ్ఞ క్రతువుల యొక్క తంత్రాలలో ఏకాగ్రతను చెడగొట్టేటటువంటి గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి ఈ విధుల్లో ఉండగా తత్వచింతనకి అవకాశము అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే తత్వచింతన చేయాలి అంటే అరణ్యాలకు పోవాలి చెప్పాడు దీక్షితులు. దీక్షిత, నువ్వు బాగా చెప్పావు, ఈసారి మీ అమ్మకు కూడా తెలిసేటట్టు చెప్పావు అన్నాడు అత్రిముని. అలా చెబుతూ, అమ్మాయి జాగ్రత్తగా విను, అరిషడ్ వర్గాలను జయించటం, శమధమాలను సంపాదించటం, చిత్తానికి నైర్మల్యాన్ని చేకూర్చుకోవటం, ఇలాంటివన్నీ నువ్వు నీ భర్త పుట్టినప్పటి నుంచి చేస్తూ ఉన్నటువంటి సమస్త సత్కర్మలకు కూడా పరమమైనటువంటి లక్ష్యాలు. అయితే సాధకుడు రాను రాను లక్ష్యం మీద శ్రద్ధను పెంచుకోవటం తెలివికి ఫలం. గృహస్థ మార్గాన చరిస్తూ, ఒడిదుడుకులు తట్టుకుంటూ, మనసును రాచి రంపాన పెడుతూ, పరమేశ్వరుడి యొక్క కృప కోసం వయసు ఉన్నప్పుడు ప్రయత్నించారు. ఇప్పుడు వార్ధక్యం వచ్చింది. అయినా స్త్రీలకు గాని పురుషులకు గాని లక్ష్యం మీద దృష్టి అనేది చెదరకూడదు. శ్రద్ధ అనేది ఏమాత్రము కూడా సడలకూడదు. పురుషుడికి ప్రత్యేకమైనటువంటి విధులు అనేవి కొన్ని ఉండటం చేత అతడు వనాలకు వెళ్లవలసిన అవసరం ఉంది. ఇక స్త్రీలకి అంటావా? అమ్మా, నీకేమీ కూడా తెలియంది కాదు. స్త్రీ అంటే తల్లి, తల్లులు అవడం కోసమే స్త్రీలని ఆ పరమేశ్వరుడు సృష్టించాడు. ఇది బ్రహ్మవాదుల యొక్క సిద్ధాంతం. మరి తల్లి అంటే ఏమిటి? కనటం, పోషించటం, ఇవి తల్లి పనులు. పోషించటంలో రెండున్నాయి, ఒకటి శరీర పోషణ, రెండోది మనస్సుని పోషణ. శరీర పోషణ అనేది పశువుల్లోనూ పక్షుల్లోనూ కూడా తల్లులు అందరూ చేస్తూనే ఉంటారు. మరి మానవుల్లో ఉన్నటువంటి విశేషం ఏమిటి? మనస్సు ప్రధానము అని. అంతే కదా, మనస్సు ఉన్నటువంటి వాళ్లకే మానవులు అని పేరొచ్చింది. కాబట్టి మన పోషణను ఏ తల్లైతే చేస్తుందో మానవుల్లో ఆవిడే తల్లి అనబడుతుంది. మనస్సు యొక్క పోషణము అంటే ఏమిటసలు? రోగాలు కలగకుండా బలం కలిగి, చురుకుదనం కలిగి, అనేక విధాలైనటువంటి పనులకు సమర్థమయ్యేటట్టుగా నీ బిడ్డల యొక్క శరీరాల్ని నువ్వు ఎలా కళ్లల్లో ఒత్తులు వేసుకుని పోషిస్తూ ఉన్నావో, అలాగే వారి మనస్సులను కూడా నువ్వు పోషించుకోవలసినటువంటి అవసరము అనేది ఉంది. ఆ మనస్సులు దుశ్చింతలలో రమించకుండా ధర్మం మీద
సహజ సిద్ధమైనటువంటి ఆదరణతో ఉంటూ తండ్రి తాతల నాటి నుంచి నలిగినటువంటి ధర్మ మార్గాల్లో సోమరితనం లేకుండా చరించేలాగా నువ్వు వాటిని మలచాలి. అనుదినము ఏమరపాటు లేకుండా పాలించుకోవాలి. ఇది నీకు అంటే స్త్రీలకు ధర్మం. వార్ధక్యంలో ఇది స్త్రీలకు పరమమైనటువంటి ధర్మం. కొడుకులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు వీళ్ళందరూ ఉంటారు. వాళ్ళ స్వభావాలన్నీ కూడా వివిధ రకాలుగా ఉంటాయి. వివిధమైనటువంటి కష్ట సుఖాలు కలిగినటువంటి వాళ్ళు, వివిధ రకాల స్వభావాలు కలిగినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా తనను పరివేష్టించి ఉంటారు. ఆ వృద్ధాంగన అందరి కష్టాలు తన కష్టాలుగా, అందరి క్షేమాలు తన క్షేమాలుగా, అందరి సుఖం తన సుఖంగా తలపోస్తూ, అందరినీ సమానమైనటువంటి బుద్ధితో చూస్తూ, అందరినీ అన్ని వేళలా మీకు అర్హాలైనటువంటి సత్కర్మలు చేయండి చేయండి అని ప్రేరేపిస్తూ ఉండాలి. కొందరు మెచ్చుకుంటారు, మరికొందరు విసుక్కుంటారు. అయినా సరే ఏమాత్రమో ద్వేషము అనేది పెట్టుకోకుండా, కోపము అనేది తెచ్చుకోకుండా సమమైనటువంటి బుద్ధితో మళ్లీ మళ్లీ ప్రేరేపిస్తూనే ఉండాలి. అమ్మాయి, ఇది కత్తి యొక్క అంచు మీద నడక, ముసలిదానివి అని మిగిలినటువంటి వాళ్ళు ఎవరూ కూడా నేను లక్ష్య పెట్టరు. మతి తప్పింది అని మాటలు పెంచుతారు. వాళ్ళని సత్కర్మలు చేయండి అని ప్రోత్సహించడం మాత్రం మానకూడదు. బుద్ధిలో సమత్వాన్ని ఎప్పుడూ కూడా విడవకూడదు. ఇలాంటి పరిజ్ఞానం గనక ఉన్నట్లయితే, ఇలాంటి సాధనలో కృషి అనేది ఉంటే, ఇలాంటి అవకాశాన్ని వినియోగించుకునేటటువంటి తెలివి ఉంటే స్త్రీలకు ఇది మూడువారినటువంటి బ్రతువు కాదు. తల్లి, పరమేశ్వరుడికి నీ మీద ఉన్నటువంటి కృప అనేది అపారం. నీ కొడుకులు, కోడళ్లు అందరూ కూడా సహజంగానే సద్బుద్ది కలిగినటువంటి వాళ్లు, నీ మాట వింటారు. కాబట్టి వాళ్లని తాతముత్తాతల యొక్క బాటలో నడవమని ప్రోత్సహించు. సంకటాలు కలిగినప్పుడు ఓదార్చి ఉత్సాహాన్ని ఇవ్వు. ఏమరపాటు గనక తల ఎత్తి ఉంటే అదిలించి సవరించు. ఇది నీ ధర్మాలన్నిటికీ కూడా పరాయణం. అత్రిమునిందుడు దీర్ఘమైనటువంటి ఉపన్యాసం చేసేసరికి శ్రోతలందరికీ కూడా ఒక వీణ పాట ముగిసినట్లయింది. ఆ విషయ విన్యాసానికి ఆ కంఠస్వరమే తగింది. ఇక ఆ కంఠ గంభీర్యానికి ఆ విషయ మాధుర్యమే తగినది. స్వామిదేవమ్మకి గుండెల మీద నుంచి పెద్ద పెద్ద కొండలు దింపినట్లయింది. ఆమె ముఖం మీద దీపకాంతులు విరిసినట్లయింది. బాబుగారు, తమరు, అవ్వగారు, మీ పాదరేణువుల్ని మా ఇంటికి అనుగ్రహించినటువంటి మరుక్షణంలోనే మా ఇంట్లో చీకట్లన్నీ కూడా తొలగిపోయి కొత్తగా పొద్దు పొడిచినట్లయింది. ఇప్పుడు మీ ఉపదేశంతో అమృతాన్ని కురిపించారు. మూఢబుద్ధిలాగా మోహంలో పడి ఊరికే బాధపడ్డాను. ఇక మీదట మీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాను అంటూ స్వామిదేవమ్మ మోకరిల్లి ఆయనకి మ్రొక్కింది. అనసూయ మాతకి మనసు తేటబడింది. ఆమె స్వామిదేవమ్మ యొక్క గడ్డం పట్టుకుని ముఖం తనవైపు తిప్పుకుంటూ, ఓయమ్మ,
ఎంత సేపటికి నీ ముఖంలో నవ్వులు చూశానే అని సంతోషంలో హాస్యాన్ని మేళవించింది. సోమిదేవమ్మ అనసూయ మాత యొక్క రెండు చేతులు పట్టుకుని, అవ్వా ఒక చిన్న సంశయం మిగిలిపోయింది అని చెవిలో గుణిగింది. అంత ఉపన్యసించినటువంటి వాళ్ళు నడకకుండా నన్నడుగుతావేమిటి తల్లి, మౌనం పట్టాలి అంటే మీ తాతగారే పట్టాలి, ఉపన్యసించినా ఆయనే ఉపన్యసించాలి కాబట్టి ఆయన్నే అడుగు అని అనసూయమాత బిగరగానే అంది.